ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు సువార్త అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. బాగున్నారా అండి? దేవుని యొక్క కృపను బట్టి మీ అందరూ కూడా చక్కగా ఆత్మీయ మేలు పొందుతున్నారని మేము నమ్ముతున్నాము. అలాగే మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షించి మాకు చక్కని స్పందన ఫోన్ కాల్స్ ద్వారా తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. అదేవిధముగా మీరందరూ కూడా చక్కగా దేవుడు చేస్తున్న ప్రతి మేళ్లను మీరు తెలియపరుస్తున్నారు. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి మేళ్లను బట్టి ప్రభువుకే మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సోదరుడ, ఈరోజు మనమందరం కూడా దేవుని వర్తమానాన్ని వినక మనపు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం సిద్ధపాటు కలిగి దేవా నీవు నాతో మాట్లాడు ప్రభు అని చెప్పి దేవుని అడిగి మనము ముందుకు కొనసాగించబడదాం. దేవుని అడుగుదాం. గమనించండి, దయచేసి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు ఇటు అటు తిరగక, లేకపోతే తర్వాత చూద్దాంలే అని ఈ యొక్క మాటలని పక్కన పెట్టక శ్రద్ధ కలిగి దేవుని మాటలను విన్నట్లయితే అది నీ జీవితంలో ఆశీర్వాదకరం గనుక మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, నీకు వందనాలు. ప్రత్యేకంగా నీ పాద సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం. నాయన, నీవు సజీవుడు, సర్వోన్నతుడవు, మా జీవితంలో గొప్ప కార్యాలు చేయగల సమర్థుడవు నీవే తండ్రి. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడువు నాయన, నీకు వందనాలు. నీవు తండ్రి చేయబోయే కార్యాలు అవి గొప్పవి, కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కాని సంగతులన్నీ ఆత్మలో బయలుపరుస్తానన్న దేవుడవు తండ్రి. నీవే ఆత్మ తండ్రి ప్రభువా, చేసే కార్యమును తండ్రి ప్రభువా ఇగో ఈ ప్రజలందరూ గ్రహించులాగన, ఆత్మల వర్ధిల్లులాగా నీ కృపను దాయిచ్చామని యేసు ఉన్నత నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రి సోదరి సోదరుడ, దేవుని యొక్క వాక్యంలో నుండి ఈరోజు ఒక స్త్రీ జీవితాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రి సోదరి సోదరుడ, ప్రత్యేకంగా ఒక స్త్రీ జీవితాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒక వ్యక్తి జీవితంలో ఉన్న ఆమె లైఫ్ స్టైల్, అనగా ఆమె ఏ రీతిగా జీవించుచున్నది, ఆమె జీవించుచున్న విధానాన్ని బట్టి ఈరోజు నీవు ఎదగాలని, నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నా. ఆమె పేరు సలోమి. ఈరోజు ప్రియ సోదరి సోదరుడ, సలోమి అని చెప్పి ఒక సహోదరి బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఆమెను గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. రండి, బైబిల్ గ్రంథంలో నుండి మార్కు రాసిన సువార్త 15:40 చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 15:40 ఇక్కడ మనం చూసినట్లయితే కొంతమంది స్త్రీల పేర్లు రాయబడి ఉన్నాయి. ఆ స్త్రీల పేర్లలో ఒక పేరు సలోమి. సలోమి కూడా ఉన్నది అని చెప్పి చూస్తుంటాం. ప్రియ సోదరి సోదరుడ, వీరందరూ కూడా దేవుని వెంబడించే పనిలో ఉన్నారు. సలోమి అనగా అర్థము సమాధానము. ఈరోజు ఈ యొక్క పేరుకు సమాధానము అని చెప్పి అర్థము. ఈమె తన జీవితంలో ఉన్నంతకాలం, బ్రతికినంతకాలము కూడా సమాధానముగా, చక్కగా, అందరికీ ప్రయోజనకరంగా, శాంతిని కలుగ చేసేదిగా, మేలుకరంగా జీవించింది. ఈరోజు అలాగా పేరుకు అర్థం ఎలాగైతే ఉందో అలాగే అర్థవంతమైన జీవితాన్ని కలిగిన స్త్రీ అని చెప్పి చెప్పవచ్చు. అందుకే ఈమె పేరు సలోమి, ఈమె సమాధానం అని అర్థము. ఈరోజు ప్రియ సోదరి సోదరుడ, నీవును కూడా అలా జీవించాలని ప్రత్యేకముగా ఈ రాత్రికాల సమయంలో దైవ సేవకునిగా కోరుకుంటున్నాను. రండి, ఈమెలో ఉన్న కొన్ని లక్షణాలను గమనిద్దాం. ప్రియ సోదరి సోదరుడ, ఈమె ఏమి చేసేది, ఎలాంటి పనులను చేసేది, ఏ పనులను చేస్తున్నప్పటికీ దేవునిలో ఎలా ఉంది, ఈమెలో నుండి మనం ఏమి నేర్చుకోవచ్చో ఈరోజు మనము పరిశీలించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈమెలో నుండి నేర్చుకోవాల్సిన ఒక అంశము, సలోమి ప్రభువును వెంబడించినది అని చెప్పి మనం చూస్తాం. ప్రియ సహోదరి సోదరుడ, 27వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 27:55-56 ఇక్కడ చూసినట్లయితే సలోమి యేసుని వెంబడించినట్టుగా మనము చూస్తాము. ప్రియ సోదరుడ, ఈరోజు దేవుని వెంబడించే వాడిగా నువ్వు ఉండాలి. ఈరోజు చాలామంది ఫాలో చేస్తూ ఉంటారు. ఎక్కడ ఫాలో చేస్తూ ఉంటారంటే ఈరోజు దేవుని ఫాలో చేసే పనిలో ఉండాలి. ప్రియ సోదరి సోదరుడ, నీవు ఫాలో చేస్తున్నావా అని చెప్పి అడిగితే వెంటనే చెప్పే సమాధానం ఏంటంటే, యవనస్తులు అన్న ఫాలో చేస్తున్నా అన్న, నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తున్నాను, లేకపోతే యూట్యూబ్లో ఫాలో చేస్తున్నాను, లేకపోతే ఫేస్బుక్లో ఫాలో చేస్తున్నాను అని అంటారు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడ, ఈ ఫాలోయింగ్లు కాదండి దేవుడు అంటుంది.
యేసుని వెంబడించాలి, అంటే యేసు వెళ్ళిన మార్గంలో నడుచుటకు సిద్ధపడి ఉండాలి. ఈరోజు నీవు ఆ రీతిగా నడుచునట్లయితే, ఆ రీతిగా ఉన్నట్లయితే అది నీకు దీవెన ఆశీర్వాదం అని లేఖనము సెలవుపరుస్తూ ఉంది. గనక ఈమె దేవుని వెంబడించింది. ఏ పరిస్థితిలో వెంబడించిందంటే, యేసు ప్రభువారు సిలువ వేయబడుతున్న సమయంలో, యేసు ప్రభువారు ఆ సిలువ వేస్తున్నప్పుడు యేసు ప్రభువారిని వీధుల వెంట తీసుకొని వెళ్తూ కొడతారు. ఘోరంగా యేసు ప్రభుని కొట్టారు, హింసించారు, ఉమ్మివేశారు, కాళ్ళతో తన్నారు. ఇదిగో చూడండి ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభుని కొడుతుంటే యేసు ప్రభు వారి యొక్క దేహంలో ఉన్న శరీరం అంతా కూడా ఇక్కడ చూసినట్లయితే దుక్కి వలె దున్నబడ్డదని చెప్పి మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు ఆ దేహమంతయు కూడా చూసినట్లయితే చూడనొల్లని స్థితిలోనికి యేసు మార్చబడ్డాడు. ఎంతో చక్కగా సొగసైన స్వరూపమైన కలిగిన దేవుడు సొగసు స్వరూపము లేనంతగా కొట్టబడ్డాడు. అలాంటి పరిస్థితిలో యేసును వెంబడించింది. వాస్తవానికి చూసినట్లయితే ఆ పరిస్థితుల్లో యేసుని వెంబడించేవారు, లేకపోతే యేసు ఫాలోవర్స్, ఆయన యొక్క బోధనలు వింటూ అనుసరించే వారందరినీ కూడా ఆయన వెంబడిస్తున్నారంటే యేసుని కోసమో ఏడుస్తూ, యేసుని కోసమో ఆ యొక్క బాధపడుతూ దుఃఖిస్తున్న వారందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో. అలాంటి సమయంలో మనం చూస్తాము పేతురు మారు బొంకిన సమయము. అలాంటి సమయంలో, అలాంటి పరిస్థితిలో సొలోమి దేవుని వెంబడించిందంట. చూడండి ప్రియ సోదరి సోదరుడ, ఈరోజు ఈ స్త్రీ జీవితంలో నుండి మనము చాలా నేర్చుకోవచ్చు. ఒకటి, దేవుని వెంబడిస్తుందండి. ఈరోజు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? చాలామంది అంటారు ఒక క్రికెటర్ని వెంబడిస్తారు, కొంతమంది ఏమో హీరోల్ని వెంబడిస్తారు, కొంతమంది పొలిటికల్ నాయకులను వెంబడిస్తారు, కొంతమంది ఏమో వాళ్ళకి నచ్చిన వ్యక్తులను వెంబడిస్తుంటారు. ఈరోజు వీరందరిని వెంబడించడం ద్వారా నీకు కలిగే ప్రయోజనాలు ఎక్కువగా లేకపోవచ్చేమో, కానీ యేసుని కానీ నువ్వు వెంబడిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో నేను ఇది నేర్చుకోలేదు అనటానికి అవకాశాలు లేవు. ఎందుకంటే యేసుని వెంబడించిన వారందరూ కూడా చాలా చక్కగా జీవించారు, చాలా చక్కగా నడిచారు, యేసుని వెంబడించిన వారంతా వర్ధిల్లారు, నీతి మార్గంలో ఉన్నారు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడ, యేసుని వెంబడించాలంటే యేసు మార్గము చిన్న మార్గమే. అంటే చిన్న మార్గం అంటే ఉద్దేశ్యం ఏమిటంటే ఆయన వెళ్ళు దారి ఇరుకు మార్గము. ఈరోజు ఆ ఇరుకు మార్గము గుండా దేవుడు తీసుకొని వెళ్తారు. కానీ ఈ ఇరుకు మార్గములో నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు నీకు చక్కని ఆదరణ, నెమ్మదిని కలుగజేస్తుంటాడు. అపవాది మార్గం ఎలాంటిదంటే ప్రియ సోదరి సోదరుడా, విశాల మార్గము. పాపము విస్తారముగా ఉంటుంది. ఏ విధము చేతనైనా పాపం చేయొచ్చు, ఏ విధము చేతనైనా లోకములో కలిసిపోయే ఆ యొక్క పనుల్లో తాత్పర్యాల్లో ఉంటుంటారు. కనుక యేసు వెళ్ళే ఆ మార్గంలో నువ్వు నడిచినట్లయితే అది నీకు ఆశీర్వాదకరం. కనుక ఈ స్త్రీ, ఈ సొలోమి దేవుని వెంబడిస్తూ ఉంది. ఈరోజు నీవు కూడా దేవుని వెంబడించినట్లయితే అది నీకు దీవెనకరము. ఆ రీతిగా నువ్వు వెంబడించాలని నేను కోరుకుంటున్నా. ఈరోజు నుండి ఇది మొదలుకొని, ఈ మాటలు వింటున్నది మొదలుకొని నీవు యేసుని వెంబడించేవాడిగా ఉంటే అది ఎంతో మంచిది. అందుకే దేవుడు అంటాడు కదా తన శిష్యులతో, దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే నీవు నన్ను వెంబడించుము అంటాడు. నీవు దేవుని వెంబడించాలి. ఏ దినము వెంబడించాలి, ఎప్పుడు వెంబడించాలి? వెంబడించడం అనగానే చూసినట్లయితే ఒక దినమో, లేకపోతే ఆదివారమో, లేకపోతే ప్రార్థనల దినమో వెంబడిస్తున్నారు. అలా కాదండి, ఈరోజు క్రీస్తుని నువ్వు వెంబడించాలి. ఎప్పుడు తెలుసా? ప్రతి దినము యేసు సిలువనెత్తుకొని నడవమని బైబిల్ గ్రంథం రాయబడి ఉన్నది. ఈరోజు ప్రతి దినము కూడా యేసు సిలువనెత్తుకొని నువ్వు నడవాలి. యేసు సిలువనెత్తుకొని అంటే సిలువనెత్తుకొని నడమంటున్నారు ఏ గారు, కొత్త బోధ చేస్తున్నారు. మనం కూడా ఒక సిలువను తయారు చేసుకొని, ఒక చెక్క సిలువను తయారు చేసుకొని మనం కూడా రోజు మొయ్యాలేమో క్రైస్తవులు అనబడిన వారము అని చెప్పి తప్పద్దం చేసుకోకండి. ఇప్పుడు సోదరి సోదరుడ, యేసు సిలువను మోయటం అంటే, సిలువ అనగా మనం చూసినట్లయితే అవమానం, నింద, మరణం. ఈరోజు నువ్వు యేసు సిలువను మోస్తున్నప్పుడు అవమానించే వ్యక్తులు నీ చుట్టుపక్కన ఉంటారు, నిందించే వ్యక్తులు నీ చుట్టుపక్కన ఉంటారు. యేసు సిలువను మోస్తున్న సమయంలో మరణము కూడా నీకు సంభవించవచ్చు. కానీ భయపడొద్దు ప్రియ సోదరి సోదరుడా. మరణమా, అమ్మో అవసరం అంటావా? చూసి 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 మరణంలోనికి వెళ్ళడం అవసరం అంటావా అని చెప్పి అనుకోకండి. మరణము
ఇక్కడ చూసినట్లయితే అది సంభవించినా దేవుడు రక్షించగల సమర్థుడు ఆయన. ఆయన మనల్ని రక్షిస్తాడు గనక ఆయనను వెంబడించాలి. ఇక్కడ ఆ స్త్రీ వెంబడించింది. అక్కడ చూసినట్లయితే ఈమె వెంబడించిన క్రమంలో దేవుని యొక్క కృపను బట్టి ఇప్పుడు ఈ సోదరి సోదరుడ యేసు ప్రభు ఆ యొక్క నడుస్తున్న సమయంలో కొడుతున్నప్పుడు ఆ రక్తమంతీ కూడా దారులు వలె ఆ యొక్క వీధుల వెంట కారుతున్న సమయంలో ఈమె ఒక బట్టలను తీసుకొని ఆ రక్తమునంతా కూడా అద్దుకొని ఆ రక్తమునంతా బట్టలతో తుడిచి నా వ్యక్తిలో ఈమె సలుమి కూడా ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే ప్రియ సోదరి సోదరుడ నీవు కూడా నీవు నీ జీవితంలో యేసుని వెంబడించేవారిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియ సోదరి సోదరుడ యేసు ప్రభుని వెంబడించటమే కాక ఈమె యేసు ప్రభుకి పరిచర్య చేసింది. దేవునికి మహిమ కలుగునగాక. ఏం చేసిందంట? యేసు ప్రభుని యొక్క పరిచర్య చేసింది. ఈరోజు పరిచర్యలో నువ్వు ముందుండాలి. దేవుని పని చేయుట విషయంలో ముందుండాలి. పనిబాట్ల విషయంలో ముందుండాలి. ఈమెకు వివాహమైంది, ఈమెకు కుటుంబం ఉన్నది. ఈమె కూడా తన యొక్క పిల్లలని తన కుటుంబాన్ని చక్కబెట్టుకునేది. ఏ పనుల చేత నాకు ఈ పని ఉందని చెప్పి ఇంకే పనులు చేయకుండా ఆగిపోలేదు. కానీ ఈమెకి ఎన్ని పనులున్నప్పటికీ దేవుని పని కూడా చేసిందంట. దేవునికి మహిమ కలిగింది గాక. నేటి దినాల్లో చూసినట్లయితే చాలామంది ఏమంటారంటే ఒక పని చేసామంటే ఈ పని చేస్తున్నాం కదా ఇంకే పని చేయము. ప్రీ సోదరి సోదరుడ, ఎన్ని పనులు నీకున్నా ఎంత బాధ్యత నీ మీద ఉన్నా దేవుని పని చేయుట అవసరము. ఈరోజు దేవుని పని చేయాలి. అలాగే దేవుని పని చేస్తున్నానని చెప్పి ఇంకే పని చేయకుండా ఉండకుండా ఆగిపోవద్దు. దేవుడు అంటున్నాడు నీ పనులను చేసుకుంటూ దేవుని పని కూడా చేయాలి. ఈ స్త్రీ చేసింది తన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ ముందరికి నడిచింది. ఈ స్త్రీ తన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ తన పిల్లల్ని స్కూళ్ళకి పంపిస్తుంది, నేర్పిస్తుంది, తన భర్తకు వండి పెడుతుంది, తన భర్త కుటుంబంను చూసుకుంటుంది, అన్ని పనులు చేస్తూ కూడా యేసు పరిచర్య చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి నువ్వు ఎలాగున్నావు ఈరోజు? ఆ పనులు చేసే స్థితిలో నువ్వు ఉన్నావా? ఈరోజు ఒకసారి గ్రహించాలి, ఒకసారి గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కానేరదు. స్థిరులు కదలని వారై ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క పని యందు ఆసక్తులుగా మనం ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఈరోజు దేవుని వాక్యంలో రాయబడిన మాట ప్రకారంగా ఈమె పనుల విషయంలో, దేవుని విషయంలో, దేవుని పని కొరకై, దేవుని కొరకై ఆసక్తి కలిగి ఉంది. ఒకటి మనం చూస్తున్నాం, వెంబడించే స్త్రీగా ఉంది. యేసుని వెంబడించే స్త్రీగా ఎవరిని పడితే వారిని కాదు వెంబడిస్తుంది, హీరోయిన్ని కాదు వెంబడిస్తుంది. హీరోయిన్లు ఏ యొక్క విధంగా డ్రెస్ అవుతున్నారో, ఎలాగ శారీస్ కడుతున్నారో, ఎలాంటి డ్రెస్సెస్ వేస్తున్నారో, ఎలాంటి హెయిర్ స్టైల్ కలిగినారో, ఎలాంటి బ్యూటీ టిప్స్ తీసుకుంటున్నా అవి కాదంట. కానీ యేసుని వెంబడిస్తుంది. యేసుని వెంబడించినప్పుడు యేసు కలిగిన మనసు ఈమెలోనికి వస్తుంది. యేసునితో సహవాసం చేస్తున్నప్పుడు, ఆయనను వెంబడిస్తున్నప్పుడు ఆయన ఎలాగ జీవించాడో ఈమె కూడా జీవించడం నేర్చుకుంటుంది. ఈరోజు నీవు కూడా నేర్చుకోవాలి. రెండు, ఈమె చేస్తున్న పని ఏంటంటే యేసుని పరిచర్య చేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ప్రియ సోదరి సోదరుడ పరిచర్య అనగా ప్రాముఖ్యంగా మనం చూసినట్టయితే చాలామంది అనుకుంటారు పరిచర్ అంటే దైవ సేవకుల ఇళ్లలో పని చేయటం. అది కాదండి. పరిచర్ అంటే నీవు నీ సంఘము అభివృద్ధి పరచబడిలాగన, అంటే విస్తరించబడిలాగన, నీ సంఘము ఎదుగులాగున నీవు సువార్త పనిలో ముందుండాలి. ఆ పరిచర్యలో నీవు సహాయము చేయాలి. ప్రియ సోదరి సోదరుడ పరిచర్య అలాగ చేయాలి. దేవుని రాజ్యమును వ్యాపించే పని అది పరిచర్య. ఆ పరిచర్య చేయమంటున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు ఆ పరిచర్య చేసినట్లయితే అది నీకు దీవెన ఆశీర్వాదం అని దేవుని యొక్క లేఖనం సెలవించబడుతుంది. గనక ఈమె ఏం చేస్తుందంటే ప్రభువుని ప్రేమిస్తుంది. మూడవదిగా ప్రభుని ప్రేమిస్తుంది. ఈరోజు ప్రభుని ప్రేమించే స్థితిలో ఉన్నావా? ఈరోజు ఒకసారి ఆలోచించాయి. ప్రభు యందు ప్రేమ కలిగి ఉన్నావా? దేవుని యందు నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఆయన చెప్పి ప్రతి పనిని నువ్వు చేస్తావు. ఆయన లేఖనంలో రాయబడిన రీతిగా దేవుని నువ్వు ప్రేమించకపోతే,
దేవునిను ప్రేమించకపోతే దేవుని ప్రేమ నిలవ ఉండదని బైబిల్లో రాయబడింది. అందుకనే దేవుని ప్రేమించేవారిగా ఉండాలి. ఈరోజు ప్రియ సోదరి సోదరుడ, దేవుని ప్రేమలో సలోమిలో ఉన్నదని చెప్పి మనం చూస్తుంటాం. అందుకొరకే ప్రియ సోదరి సోదరుడ ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని వాక్యం ద్వారా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, నిలబడినాను. ఏంటంటే, సలోమి దేవుని వెంబడించింది, దేవుని పరిచర్య చేసింది, దేవుని ప్రేమించింది. ఈరోజు దేవుని ప్రేమించే స్థితిలోనే ఉన్నావా? ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని ప్రేమించాలని దేవుని లేఖనంలో రాయబడి ఉన్నది. ఈరోజు దేవుని నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించమన్నాడు దేవుడు. అది కాక నేను నిన్ను ప్రేమించినట్టుగా మీరును ఒకరినొకరు ప్రేమించండి. దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడంటే, ఆయన ప్రేమ చాలా గొప్పది, అమితమైనది, ఉన్నతమైనది. ఆయన ప్రేమ శాశ్వతమైనది, అదే అగాపి ప్రేమ. ఆ ప్రేమతో దేవుడు ప్రేమించాడు అంటే అంతము వరకు అక్కడ రక్త బిందువు నీ కొరకై ధారాళంగా దయచేసిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. గనక ప్రియ సోదరి సోదరుడ, అంత ప్రేమించిన దేవుడు ఆ ప్రేమతో నీవు ఒకరినొకరిని ప్రేమించాలంటున్నాడు. అందుకొరకే మనం చూసినట్లయితే ఈమె తన జీవితంలో దేవుని ప్రేమించిందంట. ఈరోజు నీవెవరిని ప్రేమిస్తున్నావు? ఈరోజు నీ ప్రేమ ఎక్కడుంది? నీ ప్రేమ ఎలాంటి స్థితిలో ఉంది? ఈరోజు ఒకసారి ఆలోచించే. ప్రేమించు అని చెప్పి చెప్పారనుకో దైవ సేవకులు ఇంకెతికేసుకుంటారు ఇక్కడ యవనస్తులంతా. ఇక ఎవరిని ప్రేమిద్దాం? ఎవరు అందంగా ఉన్నారు? ఎవరు చక్కగా ఉన్నారు? ఎవరు నాకు సూట్ అవుతారు? ఎవరు నాకు మ్యాచ్ అవుతారు? ఇంక వెతికేస్తారు. దేవుడు అంటున్నాడు, ఈ ప్రేమ కాదండి లోకానుసారమైన ప్రేమ. ఇక్కడ చూసినట్టయితే ఆశల కొరకే ప్రేమ, ఏదో చూసి ఆశించి ప్రేమించే ప్రేమ కాదు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని ప్రేమతో. ఈరోజు ఇప్పుడు ఈ సోదరి సోదరుడు, ఎంత విచారం అంటే, సంఘములో దేవుని మందిరంలోకి వస్తున్న యవనస్తులు నేటి దినాల్లో ప్రేమల కోసం దేవుని మందిరాన్ని వాడుకుంటున్నారండి. ఎంత భయంకరం అంటే, ఎంత దారుణాలంటే ఇవన్నీ కూడా వింటుంటేనే ఎంతో విచారణ కలుగుతూ ఉంది, ఎంతో దుఃఖం కలుగుతూ ఉంది. దేవుని మందిరాన్ని, దేవుణ్ణి ఆరాధించుటకు రాకుండా దేవుని సన్నిధిలో ఎవరితో మ్యాచ్ దొరుకుతుందా అని చెప్పి వెతుక్కోవడానికి వస్తున్నారు కొంతమంది. ఈరోజు ప్రేమించుకోవడానికి వస్తున్నారు కొంతమంది. ఈరోజు ఆ స్థితిలో ఉన్నట్లయితే ప్రియ యవనస్తుడా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవునితోనే మాట్లాడుతున్నాడు. దయచేసి ఈరోజు నుండి, నీవు ఈ మాటలు విన్నప్పటి నుండైనా, ఈరోజు నీవు దేవుని మాటకు లోబడి దేవుని సేవించుటకు దేవుని మందిరానికి వెళ్ళు. అది నీకు ఆశీర్వాదకరము. ఈరోజు ప్రియ సోదరి సోదరుడ, ప్రేమ ఈరోజు చూసినట్లయితే, ఆ ప్రేమ మనం చూసినట్లయితే స్వార్థపూర్వకమైన ప్రేమలు ఉన్నాయి నేటి దినాల్లో. ఏదైనా ఇస్తేనే, ఏదైనా చేస్తేనే, ఏదైనా నీకు గిఫ్ట్ ఇస్తేనే ప్రేమ. గిఫ్ట్ ఇవ్వకపోతే ప్రేమ లేదు, తగ్గిపోయింది. భార్య భర్తలు కూడా అలాగే ఉన్నారు నేటి దినాల్లో. ఎక్కువ మాట్లాడితే ప్రేమిస్తున్నాడు, కొంచెం మాట్లాడకుండా మౌనంగా ఉంటే ప్రేమ తగ్గిపోయింది. ఈరోజు సోదరి సోదరుడ, ఈ ప్రేమ అనేది ప్రతిదినం వర్ధిల్లాలే తప్పితే, మాట్లాడితేనో మాట్లాడకపోతేనో, లేకపోతే ఏదైనా కొనిస్తేనో కొనియకపోతేనో, లేకపోతే షాపింగ్కి వెళ్తేనో వెళ్ళకపోతేనో, లేకపోతే ప్రతినిత్యం బయటికి తీసుకొని పోతేనో, లేకపోతే ఎప్పుడు కూడా నీతోనే ఉంటేనో ప్రేమ కాదు. కానీ ప్రేమ అనేది ప్రియ సోదరి సోదరుడ యేసు వ్యక్తపరిచాడు. ఎలా వ్యక్తపరిచాడు తెలుసా? మనందరూ జీవితంలో మర్చిపోలేనంత ప్రేమ దేవుడు చూపించాడు. ఏంటి ఆ ప్రేమ అంటే, పాపులమైన మనల్ని ప్రేమించి రక్షించి విడిపించాడు. ఈరోజు క్షమించడంలో గొప్పతనం ఉంది, ప్రేమించడంలో గొప్పతనం ఉంది. ఈరోజు క్షమించేవారు, నిజమైన ప్రేమ కలిగిన వారు క్షమిస్తారా? ఈరోజు అలాంటి ప్రేమ నిలవ ఉందా? ఈరోజు ప్రియ సోదరి సోదరుడు ఒకసారి ఆలోచించే. ఈ యొక్క సలోమి జీవితంలో ప్రేమించిందంట, దేవుని ప్రేమించిందంట. నాలుగోదిగా మనం చూస్తున్నట్లయితే ప్రియ సోదరి సోదరుడ, ఈమె జీవితంలో దేవుని యొక్క స్థితిలో, ఈమె జీవితంలో దేవుని ఆ యొక్క ఉదయకాల సమయంలో ఆయన సమాధిలో పెట్టబడిన దేవుడు తిరిగి లేచే సమయంలో పెందల కాడనే లేచే అనుభవం కలిగిన స్త్రీ. పెందల కాడనే లేచే అనుభవం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈమె పెందల కాడని లేచి సమాధి యుద్ధకు వెళ్ళి, అంటే యేసు తిరిగి లేచే దినము, ఆ దినము ముందుగానే
ఈమె కూడా బయలుదేరి వెళ్ళింది అంటండి. ఎందుకో? యేసుని చూడటానికి, ఎందుకో? యేసుని దర్శించటానికి. ఈరోజు ప్రి సోదరి సోదరుడు అప్పెందలు కాడని లేచే అనుభవం. నేటి దినాల్లో ఏమనంటే మోడ్రన్ డేస్, ఆ దినాల్లాగా ఈ దినాలు లేవని కొంతమంది సేవకులు కూడా మాట్లాడుతున్నారు. నేటి దినాల్లో ఏంటంట, ఆ జనరేషన్లా కాదండి, అప్పటి మనుషులు కాదండి అని అంటున్నారు. బాబు, ఏ మనుషులైనా కానీ దేవుని వాక్యానికి లోబడాల్సిందే. ఆమెన్. ఏ జనరేషన్ అయినా దేవుని వాక్యం వినాల్సిందే. దేవుడు అంటున్నాడు పెందల కాడనే లేచే అనుభవం ఈరోజు ప్రతి ఒక్కరిలో ఉండాలి. అది స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరికి. ఇక్కడ చూసినట్లయితే స్త్రీలే లేచారు కదా, పురుషులు పడుకోవచ్చు అని కాదండి. ఎవరైనా కానీ పెందల కాడనే లెగాలి, అది మంచిది. ఈరోజు దేవుని వాక్యంలో సెలవించబడిన రీతిగా చాలామంది సోమరుల వలె ఉండిపోతున్నారు. గల కారణం ఏమిటంటే వారు పెందల కాడని లెగకపోవటం వల్ల. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మార్కు రాసిన సువార్త 16:1 వచనంలో, మార్కు రాసిన సువార్త 16:1 ఒక మాట రాయబడి ఉంది, విశ్రాంతి దినము గడిచిపోగానే మర్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమి వచ్చి అని చెప్పి మనము చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. వీరు ఎక్కడికి వచ్చారు? యేసు సమాధి దగ్గరికి వచ్చారు. పునరుద్ధాన దినం మందు దేవుడు తిరిగి లేచిన సమయంలో, ఆ సమయంలో యేసుని చూచుటకు వీరు వచ్చారు. ఇక్కడ ప్రి సోదరి సోదడ్డ వేకోని, వారందరూ కూడా వేకోని బయలుదేరి వచ్చారు, దేవుని చూడటానికి వచ్చారు. ఈరోజు ప్రి సోదరుడు ఆ అనుభవం నీకు కలిగి ఉండాలి. ప్రి సోదరి, ప్రి సంగమా, ప్రి కుటుంబమా, నీవి ఈ అలవాట్లు కలిగి ఉంటే అది దీవెనకరం. ఒకటి, వెంబడించే అలవాటు, యేసుని వెంబడించే అలవాటు. రెండు, యేసు యొక్క పరిచర్య చేసే అలవాటు, యేసును ప్రేమించే అలవాటు. పెందల కాడని లేచి దేవుని రాజ్యమును, నీతిని వెదికే అలవాటు కలిగి ఉంటే అది దీవెన ఆశీర్వాదం. అందుకే దేవుని వాక్యంలో రాయబడినది కదా, ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడే మీకు ఇవన్నీ అనుగ్రహించబడును అని చెప్పి రాయబడి ఉంది. దేవుడు ఆ రీతిగా నీకు అనుగ్రహించాలంటే ఆయనను వెతికే స్థితిలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఏ కాక వీరు చేసిన పని ఏంటంటే, అక్కడ కింద భాగంలో మనం చూసినట్లయితే ఆయనకు వీరు ఏం చేస్తారంటే సుగంధ ద్రవ్యములను కొనిరి అని చెప్పి రాయబడి ఉన్నది. దేవునికి మహిమ. ఇక్కడ చూసినట్లయితే వారి ధనముతో, ఈమె ఏం చేసిందంటే ఆమె ధనముతో దేవునికి సువర్ణ ద్రవ్యాలు కొనిందంట. ఈరోజు కొన్ని పర్ఫ్యూమ్స్ అనేది కొనింది తన ద్రవ్యాన్ని. ఇక్కడ చూసినట్లయితే దేవుని పరిచర్యకు వాడినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ద్రవ్యము, ఇక్కడ మనం చూసినట్లయితే సుగంధ ద్రవ్యము అంటే, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క పర్ఫ్యూమ్స్ అనేది వాడుతూ ఉంటారు. అందుకనే దేవుని యొక్క ఇప్పుడు సోదరి సోదరుడ ఈమె ధనమును దేవుని పరిచర్యలో వాడినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ ధనమును దేవుని పరిచర్యలో వాడే స్థితిలో నువ్వు ఉండాలి. ఈరోజు నువ్వు అలాగా దేవుని పరిచర్యలో నీ ధనమును వాడే స్థితిలో నువ్వు ఉన్నావా? ఈరోజు చాలామంది నేటి దినాల్లో చేసే పని ఏంటంటే దేవుని పరిచర్యకు ఆ ధనాన్ని హెచ్చించరు, కానీ వ్యర్థమైన వాటి కొరకై, లోకంలో ఉన్న వాటి కొరకై ఎంతో హెచ్చిస్తుంటారు, కానీ దేవుని పరిచర్య కొరకే ధనాన్ని వినియోగించరు. ఈరోజు నీ విశ్వాసమును తెలియపరచుటకు దేవుడు అందుకే అంటాడు కదా, బైబిల్ గ్రంథంలో రాయబడింది నీ యొక్క రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఇచ్చి ఆయనను మహిమపరచమని దేవుడు అంటాడు. అంటే నీవు సంపాదిస్తున్న దాంట్లో నుండి కూడా దేవునికి ఇచ్చి మహిమపరచాలి. అంటే దేవుని మహిమపరిచే పని, అంటే నీ సంపాదన, నీ ధనము ద్వారా కూడా దేవుని మహిమపరచవచ్చు. అందుకే దేవుడు అంటున్నాడు ఈ సలోమి అనే ఈ స్త్రీ దేవుణ్ణి తన ధనమును తీసుకొని వచ్చి ఆ ధనముతో ఆమె సుగంధ ద్రవ్యాలు కొని దేవుని మహిమపరుస్తుంది. అలాగే నీవు కూడా నీ ధనమును దేవుని పరిచర్యలో నువ్వు వాడాలి, దేవునికి మహిమ కలుగునుగాక. అది నీ సేవకుడు ఒక సువార్త ప్రదేశానికి వెళ్తున్నారు, నువ్వు వెళ్ళలేకపోతున్నావు, నువ్వు చేయలేని పని నీ సేవకుడు చేస్తుంటే, నువ్వు నీ దగ్గర ఉన్న ఆ ధనాన్ని, నీ దగ్గర నీకున్న ఆశను, నీ ధనము ద్వారా ఆ సేవకుడు నువ్వు బలపరిచే స్థితిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆఖరిగా చూసినట్లయితే తన యొక్క ని యేసుకు శిష్యులుగా తయారు చేసింది సలోమి. దేవునికి మహిమ కలుగునుగాక. తన ఇద్దరు కుమారుల్ని దేవునికి శిష్యులుగా తయారు చేసింది. ఈరోజు నీవే స్థితిలో ఉన్నావు చూడండి, తాను వెంబడించటమే కాదు, దేవుని పరిచర్య చేయటమే కాదు, దేవుని ప్రేమించటం మాత్రమే కాదు, పెందలకాడ లెగటమే కాదు, ఆమె ధనాన్ని హెచ్చించటం మాత్రమే కాదు, కానీ తన పిల్లల్ని కూడా దేవునికి శిష్యులుగా తయారు చేసిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రి సోదరి సోదరుడా,
యాకోబు అలాగే యోహాన్లు. ఇక్కడ చూసినట్లయితే వీరిద్దరు కూడా దేవునికి శిష్యులుగా ఉన్నారు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నీ పిల్లలను గురించి పట్టించుకునే స్థితిలో ఉన్నావా? నేటి దినము నుండే, అంటే బాల్యములో నుండే నీ పిల్లలను దేవుని యొక్క భయభక్తుల్లో పెంచాలని దేవుని వాక్యం సెలవించబడింది. కనుక ఈరోజు నీవు ప్రి సోదరి సోదరుల సండే స్కూల్ పంపించే విషయంలో కానీ, యవనస్తుల కుడికి పంపించే విషయంలో కానీ, మందిరానికి పోయేటప్పుడు నీవు తప్పనిసరిగా చక్కగా వారు ఉంటున్నారా లేదా అని చెప్పి నువ్వు వారిని ఆ యొక్క ఆత్మీయ సత్యాలను నేర్చుకునే పనిలో నువ్వు ఉంచాలని దేవుడు కోరుకుంటున్నారు. కనుక చిన్ననాటి నుండే నీవేం చేయాలంటే దేవుని పరిచర్యలో వాళ్ళు ఉండేటట్టుగా చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రి సోదరి సోదరుడా, అలాగ నువ్వు చేసినట్లయితే అది ఎంతో దీవెన. చాలామంది పిల్లలు స్కూల్కి పోరంటే మారం చేస్తా కానీ కొట్టి మరి పంపిస్తారు, కానీ సండే స్కూల్కి పంపించరు. స్కూళ్ళకి వెళ్ళిన తర్వాత వాడు ఏం నేర్చుకుంటాడో, ఏం నేర్చుకోడో, వారికి కలిగే ఒక జ్ఞానం ఏంటి, ఆ యొక్క లోకంలో ఎలాగా ఉండాలి, లేకపోతే ఆయన ఎదుగుతున్న క్రమంలో ఏ రీతిగా ఉండాలో నేర్చుకుంటాడు జ్ఞానం అంతే. కానీ ప్రి సోదరి సోదరుడ, సండే స్కూల్లో మనం చూసినట్లయితే ఆత్మీయంగా పాపము చేయకుండా ఎలాగ ఎదగాలో చిన్ననాటి నుండి క్రమశిక్షణ అనేది నేర్చుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. నాలెడ్జ్ వేరు, క్రమశిక్షణ వేరు. ఇది ఈరోజు ప్రి సోదరి సోదరుడ అది దేవుని దగ్గర దొరుకుతుంది. కనుక నీ పిల్లలని దేవుని యొక్క మందిరంలో ఉంచుటకు ఇష్టపడు. అన్న తన జీవితంలో కుమారుని దేవుడు అనుగ్రహిస్తే చిన్న వయసులోనే దేవుని సేవకుని దగ్గర మందిరంలో వదిలిపెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న వయసులోనే దేవుడు సమయంతో మాట్లాడారంట. మరి అలాంటి అనుభవము నీ పిల్లలు కలిగి ఉన్నారా? ఈరోజు నేటి దినాల్లో ఈ తరంలో పిల్లలు దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నారా? దేవుడు అంటున్నాడు, దేవుని లేఖనాలు సెలవించబడినాయి, అంత్య దినములలో నీ పిల్లల మీదకి, తరతరముల మీదకి దేవుని ఆత్మ వచ్చుచున్నదని మాట్లాడుతున్న రీతిగా ఆత్మ నింపుదల కార్యము అనేది జరగకపోవటం గల కారణం ఏంటంటే తల్లిదండ్రులు ప్రోత్సహించట్లేదు. ప్రి సోదరి సోదరుడ, నువ్వు ప్రోత్సహించు, పిల్లల్ని సండే స్కూల్కి పంపించు, పిల్లల్ని నేర్చుకునే స్థితిలో ఉంచు, పిల్లల్ని ఎదిగేలాగా చేయి, కంఠస్థ వాక్యాలు నేర్పించు. రోజుకి ఒక్కసారైనా ఒక వాక్యమైనా కంఠస్థం చేయకపోతే ఆహారం పెట్టని తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. అలాగా నీవు కూడా తయారు చేయి, చక్కగా దేవునిలో ఎదుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. గనుక ఈరోజు సలోమి జీవితంలో నుండి 6 సత్యాలను మనం తెలుసుకున్నాం. 1, ఆమె దేవుని వెంబడించింది. 2, దేవుని పరిచర్య చేసింది. 3, మనం చూసినట్లయితే ప్రి సోదరి సోదరుడ, దేవుని ప్రేమించింది. 4, పెందెల కడని లేచింది. 5, తన ధనమును దేవుని కోసమే ఖర్చు పెట్టింది. 6, తన పిల్లలను దేవుని శిష్యులుగా చేసింది. ఈరోజు నీవు కూడా ఆ స్థితిలో ఉంటూ నీవు కూడా వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నా. ఇలాంటి లైఫ్ స్టైల్ నువ్వు కూడా కలిగి ఉంటే ఎంత ధన్యులవు, ధన్యురాలుగా తీర్చిదిద్దబడతావని కోరుకుంటూ దేవుడి వర్తమానాన్ని నీ వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, కృప కలిగిన రాజానికి వందనాలు తండ్రి. మా జీవితంలో తండ్రి సలోమి ద్వారా మేమందరం కూడా తండ్రి కొన్ని సత్యాలను తెలుసుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందాలు. ఆమె ఎలాగైతే జీవించిందో మేమును అలాగే తండ్రి మాదిరికరమైన జీవితాన్ని జీవించలాగా నీ కృపను దయచేయమని యేసు ఉన్నత నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్.